మొన్నటి వరకు తడబాటు కానీ ఇప్పుడు విపక్షాలపై ఎదురుదాడి అంతే కాదు మారిన శరీర ఆకృతి ఆయన ఈనేనా అన్నట్టుగా మారిన తీరు అందరూ ఔరా అనుకులేన మారిన లోకేష్ పై ఏబిఎన్ ప్రత్యేక కథనం నున్నగా సేవ్ చేసిన ముఖం కాస్త బొద్దుగా ఉండే శరీరం కదలలేక కదిలినట్టు నడిచే నడక తీరు మాటల్లో మందతనం చూపుల్లో అమాయకత్వం మాటల్లో తడబాటు చెప్పదల్చుకున్న అంశాల్లో క్లారిటీ లేకపోవడం విపక్షాలపై దాడికి హుందాతనమైన భాషను ఎంచుకోవడం పాత్రికేయులను ఎదుర్కొనేందుకు ఇబ్బందులే ఇలా ఎన్నో సమస్యలతో సతమతమయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చంద్రబాబును చూసిన కళ్ళతో చిన్నబాబు లోకేష్ ను చూసిన వారికి ఇట్టే తేలిపోయే పరిస్థితి ఆయన తండ్రి చంద్రబాబుకు లోకేష్ పెద్ద శత్రువన్నట్లు ప్రతిపక్షాలు కూడా విమర్శించేవి ఎవరైనా చంద్రబాబుతోనే లోకేష్ ను పోల్చడంతో ఈ స్థితి తలెత్తింది ఎప్పుడూ కేవలం రోడ్ షోలకు లేదా పార్టీ లీడర్లతో సమావేశాలకే పరిమితమయ్యే లోకేష్ ఇప్పుడు గల్లీ గల్లీలో కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నారు అసలు లోకేష్ ప్రచారాలు అంటే ఎప్పుడు పెద్దగా ఆసక్తి చూపరని విపక్షాల నుంచి విమర్శలు ఉన్నాయి కానీ తిరుపతి ప్రచారం సాగుతున్న తీరు చూస్తుంటే లోకేష్ మారారు అని విపక్ష నేతలే చెవులు కొరుక్కుంటున్నట్లు సమాచారం కాస్త నెరసిన గడ్డం సన్నబడ్డ శరీరం సిక్స్ ప్యాక్ చేస్తున్నాడా అనే విధంగా మారిన లోకేష్ శరీర ఆకృతి ఫిట్నెస్ స్పష్టంగా బయటపడేలా కాస్ట్యూమ్స్ నడకలో వేగం చూపుల్లో స్పష్టత చెప్పదల్చుకున్నది సూటిగా సుత్తి లేకుండా ప్రసంగాలు సామాన్యులకు కూడా అర్థమయ్యేలా కథలను ఉదాహరణలు జోడించి చెప్పే ఓపిక పాత్రికేయులను ఇంకా ప్రశ్నలున్నాయా అనే స్థాయిలో ధైర్యం ఇప్పుడు ఆయన సొంతం ఆకారంలోనే కాదు ఆయన శైలిలోనూ మార్పు కనిపిస్తుంది అంటున్నారు విశ్లేషకులు రోడ్డు పక్కన ఉండే చిరు వ్యాపారులను ఆప్యాయంగా పలకరిస్తున్నారు స్వయంగా వెళ్లి వారి కష్టాలపై ఆరా తీస్తున్నారు అందరి వద్దకు వెళ్లి ఆప్యాయంగా మాట్లాడారు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా పెన్షన్ వస్తోందా ఆరోగ్యం ఎలా ఉంది అంటూ కుశల ప్రశ్నలు వేశారు మీ కష్టాలను తెలుగుదేశం పార్టీ తీరుస్తుంది అంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు సింపుల్ గా ఇలా సాధారణ ప్రజలతో మమేకమైపోతూ ప్రచారం చేయడమే కాదు ప్రత్యర్థి పార్టీలపై మాటల తూటాలు కూడా గట్టిగానే పేలుస్తున్నారు సాధారణంగా గతంలో లోకేష్ 10 నిమిషాలు మాట్లాడితే 10 తప్పులు మాట్లాడతారని విపక్షాలు విమర్శించేవి కానీ తిరుపతిలో ప్రచారంలో పాల్గొన్న ఆయన ఎక్కడా తప్పులు దొరలకుండా తన ప్రసంగాల్లో ధాటిని పెంచారు విషయాన్ని వ్యంగ్య ధోరణిలో అధికార పార్టీపై సెటైర్లు వేశారు తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచారంలో లోకేష్ సభలకు భారీగా జనం వస్తున్నారు అంతేకాదు ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి జనం ఆసక్తి చూపిస్తున్నారు దీంతో తెలుగు తమ్ముళ్లు తెగ సంబరపడుతున్నారు భవిష్యత్తు చిన్నబాబుదే అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మొత్తం పైన ప్రజల్లో తెలుగుదేశం పార్టీ కేడర్లో పాత్రికేయుల్లో లోకేష్లో మార్పు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది